సీతానగరం మండలం రామచంద్రపురం గ్రామం ఏటిగట్టు ప్రక్కన నివసిస్తున్న తమకు ప్రభుత్వ అధికారులు గాని నాయకులు గాని స్పందించి మాకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదంటూ యానాదుల వర్గానికి చెందిన 12 కుటుంబాల వారు ఆరోపిస్తున్నారు. గోదావరి నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో సీతానగరం మండలం రామచంద్రాపురం గ్రామం ఏటిగట్టుకు చేరిన గోదావరి వలన తమ నివాసాలు మునిగిపోతున్నాయని, దోమల వలన విషజ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం బ్లీచింగ్ కూడా చల్లని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి కృష్ణ, పసుపులేటి కృష్ణవేణి, రాచూరి పోచమ్మ, ఆకుల సత్యనారాయణ, చెరుకూరి యేసు, పసుపులేటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మా గొట్టు పక్కన గోదావరి ఉండడం వల్ల ఆ ఊటంతా గొయ్యలేకొచ్చేసి నీరంతా చెమ్మెక్కేసేలాగా వచ్చేసిందండి. మా ముందుకి అక్కడ పంచాయతీ వారు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. కాబట్టి మీరు మాకు పనిలోకి కూడా వెళ్తాక లేకుండా ఉందండి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నానండి. నా పేరు గురు కృష్ణేనండి. మాది రామచంద్రపురం అండి. గోదావరి వల్ల గొయ్యి మూలిపోతాం. మాకు చాలా కష్టంగా ఉంటుందండి. మాది చిన్నపిల్లలతో ఉంటున్నామండి. బయటికి వెళ్ళాక కష్టం పడుతున్నామండి. ఆహారం తెచ్చుకుంటా కూడా ఇబ్బందిగా ఉంటుందండి. మాకు దోమలు ఎక్కువైపోయి పిల్లలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నామండి. మీరు ఏదైనా సాయం చేసేలా అంటే గవర్నమెంట్ చెప్తున్నామండి.